ఏం హిటర్స్ రాననుకున్నారా? యు కెన్ టచ్ ఓడి 18 బట్ యు కాంట్ బ్రేక్ ఓడి 18. వేక్ అప్ టు రియాలిటీ. ఇక్కడ కొంతమంది మహాన్ వ్యక్తులకి డిస్క్లైమర్. సో వాట్సాప్ ఓడిఐ టీన్ ఆర్మీ అందరికి ఐ లవ్ యూ. మీరు చూపించే ప్రేమను చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఇంత పెద్ద ఫ్యామిలీని ఇలాంటి ప్రేమను వదిలేసి నేను ఎక్కడికి పోతా? పోతే ఓడిఐ టీన్ అనే దానికి తెలుగు కమ్యూనిటీలో అర్థం లేదు. జస్ట్ ఓడిఐ టీన్ అంటే ఏంటి అని అందరికి తెలియాలని బ్యాక్ స్టెప్ వేసా. మీరు ఇప్పుడు ఈ 3 రోజులు తెలుగు కమ్యూనిటీలో చూపించారే అది ఓడిఐ టీన్. చలో వీడియోలో నీట్ అండ్ క్లీన్ గా ఎలా స్ట్రైక్ పడింది, ఎందుకు స్ట్రైక్ పడింది, అసలు దీని ముందు వెనక ఉన్న కర్మ క్రియ కర్త ఏందో వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీట్ అంటే 3 to 4 పాయింట్స్ లో క్లియర్ చేసేస్తా. మీకు పాయింట్స్ చెప్పి క్లియర్ చేసిన తర్వాత అసలు వీడియో ఉంటారు. సో వీడియోని ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ దాకా చూసా. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నన్ను హిట్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా దేశద్రోహిలే. చలో వీడియో చూద్దాం. నేను 22వ తారీఖున టుగెదర్ వి హిట్ హార్డ్ అని ఒక వీడియో చేశాను. 25వ తారీఖు నాకు వచ్చింది స్ట్రైక్. వచ్చింది స్ట్రైక్ గరనే సైడ్ నుంచి. ఈ స్ట్రైక్ వెనుక పెద్ద సొరంగమే ఉంది. మీకు కొన్ని పాయింట్ లో నేను క్లియర్నెస్ ఇస్తా, మీకే అర్థమైపోద్ది. చలో నేను గరైన అపోనెంట్ గా వీడియో చేశాను, వాళ్ళకి అధికారం ఉంది నా మీద స్ట్రైక్ ఇవ్వడానికి. గరైన మీద నేను 3 వీడియోస్ చేశాను రేటింగ్ డౌన్ కోసం. నేను అందరిలాగా ఓల్డ్ ఫ్రీ ఫైర్ ఐటమ్స్ రిటర్న్ ఇవ్వద్దు, రివే పాయింట్స్ తీయండి, క్యారెక్టర్ ఎబిలిటీ కోసం నేను జస్టిస్ ఫైట్ చేయాల, ఇండిపెండెన్స్ రోజు ఎలాగ విసిరాలేదు, జనవరి 26 మనకు ఉంది అది ఉందని గుర్తు వీడియో చేశా. మీ అందరికి తెలుసు ఇండియాలో ది గ్రేట్ డేస్ అండ్ బెస్ట్ డేస్ ఏవైనా ఉన్నాయంటే జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2. కులము మతం అనుకుంటా ఇండియాలో చిన్న పిల్లల నుంచి ముసలివాడు దాకా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేస్తాడు. సెలబ్రేట్ కాదు, ఆ రోజు ఒక గౌరవమైన రోజు లాగా చూసుకుంటారు. మీ అందరికి తెలియదా గుండెలు మెచ్చ చేసుకొని చెప్పండి. పక్కపక్క దేశాలకి స్పెషల్ డే రోజు విష్ చేస్తున్నారు, మన దేశం ఇండియాకి ఎందుకు విష్ చేయరు? మాకు ఇది స్పెషల్ డే అని గుర్తించండి అని వీడియో చేశా. మీరు కావాలంటే ఎల్లి వీడియోస్ చూడండి యూట్యూబ్ లో. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మీనా, బ్రెజిల్ వాళ్ళ స్పెషల్ డే లో వాళ్ళకి విష్ చేస్తున్నాడో లేదో గరైనా చూడండి. మరి అలాంటప్పుడు మరి మనకి ఎందుకు చేయడం చెప్పండి. నేను అడిగింది తప్ప. మన విబేజ్ క్రియేటర్ కి ఇండిపెండెన్స్ రోజు విసిరాలేదని అడిగితే ఇండియాలో ఫ్రీ ఫైర్ బ్యాన్ ఉందని సులువుగా చెప్పి తప్పించుకున్నారు. మరి దివాళీకి అలాగే మరి హోలీకి ఎలా విసి వచ్చింది, ఈవెంట్ వచ్చింది? హోలీకి ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ అయిందా? ఇండిపెండెన్స్ డే కంటే హోలీ స్పెషల్ డే? ఇది క్వశ్చన్ మార్క్ మీకే వదిలేస్తున్నా. మీకు ఆడియన్స్ సపోర్ట్ చేసి మిలియన్స్ లో కూర్చుని పెట్టారు కాబట్టి మీకు విబేజ్ వచ్చింది. మీరు ఇచ్చిన ఎలాంటి బండల్స్ అయినా నీట్ గా తీసి చూపించండి. ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి కొనేటట్టు చూపించండి అని ఆడియన్స్ అలాగే గరైనా మీకు విబేజ్ లో కూర్చుని పెట్టలేదు. ఆడియన్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ దాకా చేర్చండి. గరైనా ప్రొవైడ్ చేసేవి ఆడియన్స్ దాకా తెచ్చి చూపించండి అని విబేజ్ కూర్చుని పెట్టారు. నీకు ఆడియన్స్ సపోర్ట్ లేకున్నా విబేచ్ ఉండదు, గరైనా సపోర్ట్ లేకున్నా విబేచ్ ఉండదు. అలా అన్నప్పుడు నువ్వు ఇద్దరికి ఒకేలాగా న్యాయం చేయాలి. వితౌట్ రీజన్ వేల మంది ఐడీస్ బ్యాన్ అయ్యాయి. ముచ్చటగా 5 అకౌంట్స్ అన్బ్యాన్ చేశామని చూపించండి. మీకు ఆడియన్స్ విబేచ్ లో కూర్చుని పెట్టింది దేనికి? ఆడియన్స్ కున్న ప్రాబ్లమ్స్ మీ దాకా చెప్తే మీరు అక్కడ దాకా షేర్ చేస్తారని, ఆడియన్స్ మీకు చెప్పిన ప్రాబ్లమ్ మీరు ఏ రోజు సాల్వ్ చేశారని చాలా మంది అకౌంట్స్ వితౌట్ రీజన్ గా బ్యాన్ అయ్యారు. ఏ రోజున చెప్పిన మాట మీరు అని రికవరీ చేశారా? ఆడియన్స్ నెంబర్ పెంచేశారు, మీకు విబేచ్ వచ్చేసింది. విబేచ్ మీరు ఎందుకు ఉంచుకోరు కూర్చొని తినడానికి? ఇది అందరు పాట్నా ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు కనట్లేదు. వీడియో లాస్ట్ దాకా చూస్తే తెలిసిపోద్ది నేను ఎవరికంటున్నాను. చలో గరైనాకి అపోనెంట్ గా నేను వీడియో చేసా, గరైనాకి స్ట్రైక్ వేసింది. ఇందులో నా పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నేను గరైనాకి ఏ వీడియోస్ అయితే 3 చేశానో దాని మీద స్ట్రైక్ పడుకుంటా. అసలు ఈ ధనుడైనో ఎంబీజీ అను నువ్వే ఎందుకు టేక్ డౌన్ అయ్యాయి? చలో దీంట్లో కూడా క్లారిటీ ఇస్తా. 3 వీడియోలో ఫ్రీ ఫైర్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేయలేదు, అందుకే ఈ వీడియోస్ మీద స్ట్రైక్ చేశారు అని అనుకోవచ్చు. చలో ఈ 3 వీడియోలకు 100కి పైగా వీడియోస్ ఫ్రీ ఫైర్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాయి. అవేవి తీకుంటే పర్టికులర్ గా ఈ 2 వీడియోస్ కి ఎందుకు టేక్ డౌన్ వచ్చింది? ఇంకొక విషయం క్లారిటీ చేస్తా. కావాలంటే గరైనా ఇవేవి టచ్ చేయకుండా నేను వాళ్ళ మీద ఏ 3 వీడియోస్ అయితే చేశాను దేనికైనా వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్ చేసే ఛాన్స్ ఉంది. నేను వాళ్ళ యాప్ లోగో రేటింగ్ ఇచ్చినప్పుడు డెమో సెక్షన్ లో చూపించాను, దానికి వేసుకోవచ్చు. మరి అన్నిటిగా కాకుండా పర్టికులర్లీ ఈ 2 వీడియోలకి ఎందుకు టేక్ డౌన్ చేసి స్ట్రైక్ వేసుకోవాలి? ఇక్కడ గరైనాకి ఎవరు ఏం చెప్పారు? ఇక్కడ నేను క్లియర్ గా ఒక పాయింట్ ఇస్తా. ఇదే పాయింట్, తెలుగు కమ్యూనిటీ లో ఎంత మంది విబేజ్ క్రియేటర్స్ ఉన్నారు? గరైనా ఓన్లీ 2 మాటలే వింటాది, ఎంబీజీ, తెలుగు గేమింగ్ ఎఫ్ఎం. మాక్సిమం నాకు తెలిసినంత ఓన్లీ వీళ్ళిద్దరు క్రియేటర్స్ మాటలే మోడరేటర్స్ వింటారు, ఎంబీజీ, తెలుగు గేమింగ్ ఎఫ్ఎం. నేను డైరెక్ట్ గా పాయింట్ పెట్టి ట్రిగర్ చేసి వీళ్ళే చేశారు అని చెప్పట్ల, ఓన్లీ మోడరేటర్స్ తో వీళ్ళే ఎక్కువ మాట్లాడతారు అని చెప్తున్నా. నేను వీడియో చేసి ఇలా చూపిస్తున్నానని వాళ్ళకి ఎలా తెలిసింది? సపోజ్ రేటింగ్ పడగొట్టడం చూసి డౌన్ చేసి ఉంటారు, ఎలాంటి మోడరేటర్ అయినా స్ట్రైక్ చేస్తారు అంటే వాళ్ళ కమ్యూనిటీ లో ఉన్న పెద్దవాళ్ళకి కొద్దిగా అడుగుతాడు. వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారనేదే మ్యాటర్. గరైనా సొంతంగా వాళ్ళకి వాళ్ళు స్ట్రైక్ అయ్యి ఉంచే ఏ పర్టికులర్లీ ఏ వీడియోకైనా స్ట్రైక్ ఇద్దరు. ఓన్లీ ఎంబీజీ, ధను, డైనో అని ఉన్న వాటికే ఎందుకు టేక్ డౌన్ చేశారు? ధను డైనో ఫ్యాన్స్ కి రిప్లై ఇచ్చా, అందులో గరైనా గురించి ఏం లేదు. కేకేఆర్ కి, ఎంబీజీ, నితిన్ కి కాంట్రవర్సీ మధ్యన రియాలిటీ చెప్పా, అందులో గరైనా గురించి ఏం మ్యాటర్ లేదు. పర్టికులర్లీ ఆటలకే టేక్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడతో మీ అందరికి క్లియర్ గా అర్థమైపోయింది అనుకుంటా. డౌట్ కొట్టే ఇంకొక పాయింట్ మీకు క్లియర్నెస్ ఇస్తా, వినండి. నాకు స్ట్రైక్ వచ్చిందంటే కొన్ని కొన్ని క్రియేటర్స్ కి నేను మెసేజ్ చేశాను, ఎవరి మీద అయితే నేను తప్పుగా వీడియోస్ చేశానో వాళ్ళందరూ నాకు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి లవ్ యూ అన్నా, లవ్ యూ అక్క, మీ ప్రేమైన ధను డైనోకి తప్ప. అన్నా అన్నని ఒక అన్న లాగే చూసా, స్ట్రైక్ తీయని చక్కర్లే, జస్ట్ మెసేజ్ కి రిప్లై ఇస్తే చాలు అనుకున్నా. మెసేజ్ చూసి ఇగ్నోర్ చేస్తున్నాడు. మరి తప్పు చేసినట్ట చేయనట్ట ఆన్సర్ మీకే వదిలేస్తున్నా. రీసెంట్ గా 3 రోజుల బ్యాక్ నేను ఎందుకు బ్యాక్ స్టెప్ వేసానంటే తెలుగు కమ్యూనిటీలో ఓడి 18 హీట్ ఎలా ఉందో అందరికి తెలియాలి. సో ఇక మీరు చూపించారు ప్రతి ఒక్క క్రియేటర్ కి తెలుసుంటది. ఇప్పటి నుంచి
ఓడిఐటీన్ ఫ్యామిలీ అందరికి నేను మాటిస్తున్నా, ఎన్ని స్ట్రైకులు పడినా, ఎన్ని ఛానల్స్ డౌన్ అయినా నా జర్నీ మీతో ఎక్కడ ఆగదు. ఈ కమిటీ నుంచి ఎవ్వర్రా ఓడిఐటీని పంపించేది? మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీద ఎవ్వడి వల్ల కాదు. వన్ అండ్ ఓన్లీ పీస్ క్రియేటర్స్ ఓడిఐటీని ఇప్పుడు దాకా సింగిల్ హ్యాండ్ కిందే చూసారు. రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు. ఇక నుంచి చూస్తారు సిగ్మా ఎక్స్ రూల్. నేను ఇక్కడ చేసే రోస్టింగ్ క్రియేటర్ లాగా రోస్టింగ్ చేయలేదు. ఒక సైడ్ క్రియేటర్ సైడ్ ఆలోచించి, ఒక సైడ్ ఆడియన్స్ సైడ్ ఆలోచించి వీడియోస్ చేస్తుండే వాడిని ఎవరికి దెబ్బ తగలకూడదు, బట్ తప్పు తెలియాలి అని ప్రతి ఒక్క వీడియోలో చేస్తూ వచ్చా. ఈ రోజు ఏ ఒక్క క్రియేటర్ ని పడగొట్టాలని వీడియో చేయలేదు. వాడు చేసిన తప్పు వాడు తెలుసుకోవాలని వీడియో చేశా. ఆడియన్స్ కి మొత్తం నిజం తెలిసిపోతే వీడియోస్ చూడరు. దాని మీద కష్టపడి బతుకుతూ వచ్చారు కదా, డీప్ గా ఎక్స్పోజ్ చేయకూడదు. ఆడియన్స్ అందరూ చూడడం మానేస్తారు. మనీ మీద మీద ఎక్స్పోజ్ చేస్తూ నాకే స్ట్రైక్ ఇస్తారా? మొత్తం చెప్తా, ప్రతి ఒక్క షాట్ లో చెప్తా. తెలుసు కదా షాట్ కి లక్ష రెండు లక్షల వ్యూస్ వస్తాయి. 10 షాట్స్ చేస్తే నీ భవిష్యత్తు మొత్తం తెలిసిపోద్ది ఆడియన్స్ కి. ఎన్ని స్ట్రైక్ లేస్తారు? కొత్త ఛానల్ పట్టుకుని వచ్చామేటి, నేను ఎందుకులే అనుకుంటే నాకే పడగొడతారా? చూద్దాం రా సిగ్మా ఎక్స్ వై షాట్ కి రియాలిటీ వస్తాది. స్ట్రైక్ ఇస్తారా? స్ట్రైక్ చూద్దాం రా నాన్న, చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఆడియన్స్. వన్ సెకండ్ కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ ఓడిఐటీన్ గేమింగ్ ఛానల్ లింక్ ఇచ్చా, వెళ్ళి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రియాలిటీ ఛానల్ లో ఏపుదాం, గేమింగ్ ఛానల్ లో పాకం తీద్దాం. ఇక్కడ మన పెద్ద పెద్ద క్రియేటర్స్ కి మంచి టేస్ట్ వస్తాయి. ఎల్లండి సబ్స్క్రైబ్ చేసుకోండి.